సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల విభజన పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉంటే నిన్నటికి ఇవాళకి 26 జిల్లాలు అయ్యాయి. ఇదేదో ఒక పెద్ద ఘనకార్యమని చారిత్రక నేపథ్యమని అసలు తెలుగు రాష్ట్రాల చరిత్ర పుటల్లో ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారు అనే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకమైన ప్రమోషన్ చేసుకుంటుంది. కానీ జిల్లాల విభజన చాలా ఈజీ ప్రక్రియ. గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు జిల్లాల విభజనకు నోటిఫికేషన్లు అవన్నీ ఇస్తే చాలు. కానీ ఈజీ ప్రక్రియలో కూడా చాలా తప్పులు జరిగాయి. ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగిన డిమాండ్లు కూడా పట్టించుకోలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కందుకూరును నెల్లూరులో వద్దు ఒంగోలులో ఉంచండి అని అడిగారు, నెరవేర్చాలి. అద్దంకిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా శాంతి ర్యాలీలు చేశారు, అద్దంకిని ఒంగోలులో కలపమని, నెరవేర్చాలి. మార్కాపురంని జిల్లా చేయమని, మార్కాపురం చుట్టుపక్కల ఉన్న 5 నియోజకవర్గాన్ని కలిపి జిల్లా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అక్కడ ఉన్నారు, నెరవేర్చాలి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో అలా నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రాంతాన్ని తరపున, అలాగే కర్నూలు జిల్లా పాణ్యం, అలాగే చిత్తూరు జిల్లాలో, అలాగే అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత ప్రాంతం రాయలసీమలో కూడా వైసీపీ నాయకులే చాలామంది చాలా డిమాండ్లు చేశారు, నెరవేర్చాలి. ఇవేటిని కూడా పట్టించుకోలేదు. సో ఇది అంటే ప్రజాభిప్రాయాలు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు వ్యతిరేకంగా, అలాగే సొంత పార్టీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా కూడా జిల్లాల విభజన జరిగింది అనేది గమనించాల్సిన సత్యం. అది ఒకటో ఒక పెద్ద తప్పు. రెండోది పార్లమెంటు అంటే లోక్సభ స్థానాల భౌగోళిక స్వరూపం ఆధారంగా జిల్లాల విభజన ఎలా అండి, ఎలా అసలు ఎందుకు చేస్తారు? ఒక చిన్న ఉదాహరణ, లోక్సభ నియోజకవర్గాలు అంటే లోక్సభ నియోజకవర్గాలకు జిల్లాలకు సంబంధం ఉండదు. లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకు ఆ లోక్సభ కేంద్రం ఏదైతే పార్లమెంట్ కేంద్రం ఉందో అక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఒంగోలు పార్లమెంట్ కేంద్రం ఉంది. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం ఇవన్నీ ఉన్నాయి. పార్లమెంట్ కేంద్రానికి వాళ్ళు రావాల్సిన అవసరం ఉండదు. కానీ జిల్లా కేంద్రానికి మాత్రం సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు రావాల్సిన అవసరం ఉంటుంది. జిల్లాలో కలెక్టరేట్ల కోసం, అధికారుల కోసం, ఎస్పీలను కలవడానికి, రకరకాల అవసరాల కోసం జిల్లా కేంద్రాలకు రావాలి. సో పార్లమెంట్ అనేది ఎంత దూరం ఉన్నా పర్లా. అందుకే అరకు పార్లమెంటు పరిధిలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ కూడా పెట్టారు, చాలా దూరం. ఎందుకంటే వాళ్ళు పార్లమెంటు కేంద్రానికి అరకు రావాల్సిన పని లేదు. కానీ ఎప్పుడైతే అది జిల్లా కేంద్రం అవుద్దో అప్పుడు ఎంత దూరమైనా పరిగెత్తుకు రావాలి. సో అందుకే పార్లమెంటు స్థానం భౌగోళిక స్వరూపాలు ఎలా ఉన్నా పర్లా, ఎంత దూరం ఉన్నా పర్లా, కానీ జిల్లా కేంద్రాల భౌగోళిక స్వరూపాలు మాత్రం ఒక లెక్క పత్రం ఉండి లిమిటెడ్ కిలోమీటర్లో ఉండాలి. కానీ అది పట్టించుకోవాలి, అది తప్పే. తర్వాత 2026లో ఒకవేళ జనాభా, ఇప్పుడు అసెంబ్లీల విభజన అసెంబ్లీ స్థానాల పునర్వ్యవస్థీకరణ పునర్విభజన జరిగిందే అనుకుందాం, అప్పుడు వీటిని ఏమైనా మారుస్తారా? అప్పుడు మండలాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 మండలాలు ఉంటే, ఆ దానికి ఆనుకుని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 మండలాలు ఉంటే, ఈ 9 మండలాలను కలిపి 3 నియోజకవర్గాలు మారిస్తే ఎలా చేస్తారు? ఈ 3 నియోజకవర్గాలను ఎటు కలుపుతారు? లేదా ఒక నియోజకవర్గాన్ని ఆ జిల్లాలో సగం, ఈ జిల్లాలో సగం ఉంచుతారా? సో అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత ఇది చేయాల్సిందే. అలాగే జనాభా లెక్కలు కూడా పూర్తవాల. జనాభా లెక్కలు 2021లో జరగాల్సిన జనగణన ఆగిపోయింది. అది ఒకవేళ జరిగితే జనాభా మారదు కదా. సో అది కూడా ఒక తప్పు. అలాగే ప్రాంతాల సెంటిమెంట్ పట్టించుకోవాలి. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్నారు, ఈ మీదే ఏ జిల్లా అంటే గోదావరిని కాళ్ళు ఎగరేసుకుంటూ చెప్తారు. ఇప్పుడు ఏ జిల్లా అంటే భీమవరం అనో, ఏలూరు అనో చెప్పాల్సి వస్తుంది. ఆ గోదావరి అనే పేరు తీసేయడం వలన కొంచెం వాళ్ళు ప్రాంతీయ సెంటిమెంట్కి దూరం అవుతున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా వాళ్ళు, మీదే ఊరు అంటే శ్రీకాకుళం, శ్రీకాకుళం అంటారు. ఇప్పుడు శ్రీకాకుళం కాస్త రెండుగా మారిపోయి వాళ్ళు వేరే చోటుకు వెళ్ళాలి. ఇలా ప్రాంతాల సెంటిమెంట్లు ఒక నెల రెండు నెలల పాటు మనసుని హత్తుకొని గాయపరుస్తాయి మనసుని. చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు జిల్లాల విభజనని. తెలంగాణలో చేశారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అది కొత్త రాష్ట్రం కాబట్టి, రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి కొత్తగా జిల్లాలు విభజన చేసినా అంగీకరిస్తారు. కానీ ఈ సెంటిమెంట్ని ఎవరు అంగీకరించలేరు. సరే, తర్వాత అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలను కూడా ప్రత్యేకంగా జిల్లా చేయడానికి ఒప్పుకోలేదు. వెనుకబడింది ప్రగతిపరంగా వెనుకబడిన జిల్లాలను, ఎగ్జాంపుల్ మార్కాపురం లాంటి ప్రాంతం జిల్లా ఇవ్వడంలో 100% న్యాయం ఉంది. కానీ వాళ్ళ డిమాండ్ 1% కూడా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. సో అది అలాంటివి తప్పులు ఉన్నాయి. అలాగే పేర్లు పెట్టడంలో విపరీతమైన ప్రచారం. పేర్లు ఇప్పుడు
సరే తిరుపతి ఉంది, బాలాజీ పేరు పెట్టారు, దానికి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏదో మేమేదో సాధించామో అన్నట్టు ఎన్టీఆర్ పేరు పెట్టారు కృష్ణా జిల్లాకు, దానికి ప్రచారం ఏముంది? ఎన్టీఆర్ అక్కడ పుట్టారు కాబట్టి పెట్టుకున్నారు. విపరీతమైన ప్రచారం, విపరీతమైన యాడ్లు. తర్వాత కుప్పం రెవెన్యూ డివిజన్ మేము ఇచ్చామో చంద్రబాబు ఇచ్చుకోలేదు అని అది ఒక ప్రచారం, అది ఒక రాజకీయం. అంటే జిల్లాల విభజన రాజకీయ ఉద్దేశంతోనే చేశారనడానికి ఇది ఒకటి. కుప్పంని రెవెన్యూ డివిజన్ వచ్చే ఇచ్చారు, ఓకే. చంద్రబాబును తెప్పడం ఎందుకు? చంద్రబాబు ఇవ్వలేదు, రెవెన్యూ డివిజన్ చేసుకోలేదు, మేము చేశాము అని చంద్రబాబు ఏమైనా జిల్లాల విభజన చేశారా? చంద్రబాబు ఏమైనా రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఇచ్చారా? ఇవ్వాలంటే ఆయన ఇచ్చుకోలేడా ఏంటి? ఇవ్వాలంటే ఆయన ప్రాంతానికి ఆయన ఇచ్చుకోలేడా? ఇచ్చుకోగలడు కదా. కానీ ఆయన రెవెన్యూ డివిజన్లుగా దేన్ని చేయలేదు, జిల్లాలు విభజించలేదు. ఆ సందర్భం వస్తే ఆయన కూడా చేసేవాడేమో, మీ పులివెందుల్ని జిల్లా కేంద్రం చేసేవాడేమో. సో అది కూడా అలా విపరీతమైన ప్రచారం. అంటే ఇంటెన్షన్, రాజకీయ ఉద్దేశం ఈ జిల్లాల విభజన వెనక ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది వాళ్ళ ప్రచారం. అదే అతి ప్రచారం కూడా. ఇంకోటి నిధులు లేవు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉంది, జీతాలు లేవు, పంచాయతీల్లో నిధులు కూడా లాగేసుకుంటున్నారు. ఈ సమయంలో ప్రతి కొత్త జిల్లాకు కూడా కనీసం 5 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు ఇవ్వాలి కార్యాలయాల కోసం, అద్దుల కోసం. అది ఒకటి చాలా కష్టం. సో ఇలా ఈ తప్పులన్నీ కూడా ఎక్కువ అతి ప్రచారం, మీడియాలో ఎక్కువగా ఫోకస్ చేసుకోవడం, ఇవన్నీ కూడా తప్పులుగానే ఉన్నాయి. మరి దీనివల్ల వైసీపీకి లాభమా నష్టమా అని చూస్తే లాభం కంటే నష్టాలే ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే. అయితే ఒకవేళ జిల్లాల విభజన సందర్భంగా మేము ఇది సాధించాము, ఈ అభివృద్ధి జరిగింది, సమగ్రాభివృద్ధి, సర్వజనాభివృద్ధి, సమానాభివృద్ధి జరుగుద్దని ఈరోజు యాడ్లు ఇచ్చారు కదా, అది నిజంగా జరిగితే అప్పుడు వైసీపీకి లాభమేమో. ప్రస్తుతానికైతే 100కి 75% నష్టమే జిల్లాల విభజన కారణంగా అధికార పార్టీ.